Hi friends, hi sisters, hi brothers. ఈ రోజు ఇలా మీకు వివరణ ఇవ్వడానికి ఇలా కూర్చుంటాను నేను కళ్ళ కూడా అనుకోలేదు. నిన్న రాత్రి ఓ సంఘటన జరిగింది. నా తప్పు లేకుండానే ఆ సంఘటనలో నేను ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అంటే నాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు నేనే తప్పు చేయలేదని. కానీ నా ఫ్రెండ్స్ కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నా బంధువులు కానీ, మిగతా అందరూ ఏమైంది ఏమైంది ఎక్కడున్నావు ఏమైంది ఫోన్ చేస్తుంటే నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఏం కాలేని ఒక మ్యాటర్ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అని. వాళ్ళందరికన్నా ముందు నా ఫ్యామిలీ గురించి ఆలోచించాను. మా వైఫ్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది, ఎందుకంటే తన నిజాన్ని నమ్మింది కాబట్టి. తను నమ్మేసింది, నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాను. కానీ మీకు చెప్పాలి, అది నా బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో 67,000 మంది పైచిలుకున్నారు. మీరందరూ నేనేదో బాగా నవ్విస్తానని, లేకపోతే నా కామెడీ అంటే మీకు ఇష్టమని, వ్యక్తిగతంగా మీరు నా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు, అలా లైక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ధనరాజ్ని ఇంతకుముందు ఎలా నమ్మారో అలాగే నమ్మొచ్చు. నా నిజాయితీ నిరూపించడం కోసం నిరూపించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు నేను మీకు ఇలా కూర్చొని బయట ఇస్తున్నాను. నేనైతే హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. రకరకాల రూమర్స్ వస్తున్నాయి, ఆ రూమర్స్ నమ్మకండి. నేను ఇంట్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతున్నాను. ఇది నా కెరీర్లో చిన్న మచ్చుతునకు అంతే, ఎందుకంటే ఇది పెద్ద గాయం కాదు, ఆయింట్మెంట్ రాసుకొని పోయే పెద్ద ప్రాబ్లం కూడా కాదు, అలా వచ్చి అలా వెళ్ళిపోయేది. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీ ధనరాజ్ ఎప్పటికీ ఇలాగే నవ్విస్తూ మీకోసమే కామెడీ చేస్తూ లైఫ్ లాంగ్ ఇలాగ ఉంటాడు, కానీ ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయడు. ఎవరన్నా చెప్పినా నాకు మీ సపోర్ట్ ఉంటే చాలు, మీరు నన్ను నమ్మితే చాలు. అందుకని చిన్న బయట ఇస్తున్నాను. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు దయచేసి నన్ను నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మిమ్మల్ని నవ్విస్తూ ఇలాగే ఉంటానని మీ ధనరాజ్.